ఒకరోజు దేవుడు హెచ్కేల్ దగ్గరికి వచ్చి నేను నీతో ఏం చేయాలి మాట్లాడాలి నువ్వు చక్కగా లేచి నిలబడు దేవుని స్వరం వినడం దేవుడు మనతో మాట్లాడడం అంత ఆశీర్వాదకరమైంది మేలుకరమైంది ప్రయోజనకరమైంది ఇంకేది కూడా లేదు ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడాలంటే జరగబోయే విషయాల్ని నీకు దేవుడు తెలియజేయాలంటే నిన్ను సరిచేయాల్సిన విషయాల గురించి చక్కగా నీతో స్పష్టంగా దేవుడు మాట్లాడాలంటే నీకు ఇవ్వబోయే ఆశీర్వాదాలను గురించి చేయబోయే మేలుల గురించి ప్రభు నీతో స్పష్టంగా నీతో చెప్పాలంటే హెచ్కేల్ తో దేవుడు మాట్లాడడానికి హెచ్కేల్ తో అంటున్నాడు చక్కగా ఆగండి నిలవబట్టాలు నానా విధాలు మనం నిలుచున్నటువంటి పొజిషన్ ని బట్టి మన ఆసక్తి ఏంటో తెలుస్తది జేబులో చేయి పెట్టుకొని నుంచుంటే కేర్లెస్ గా ఉన్నావని అర్థం నిలబడ్డావు కానీ మనిషి వైపు చూడకుండా మాట్లాడేని వైపు చూడకుండా అటువైపు ఇటువైపు ఇటువైపు చూస్తున్నావు అంటే నీ మనసు అక్కడ లేదని అర్థం అందుకనే ప్రభు చెప్తున్నాడు హెచ్కేల్ నరపుత్రుడా నేను నీతో మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ యువర్ డిసిప్లిన్ నాకు కావాల్సింది ముందు నీ క్రమశిక్షణ కావాలి నేను నీతో మాట్లాడాలని నాకు ఆశ ఉంది నీకు అనేక విషయాలు చెప్పాలని నా కోరిక అనేక దర్శనాలు నీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను జరగబోయే విషయాలు ఒక దేశానికి ఆర్ ఎంటైర్ కంట్రీలో ఏం జరగబోతుంది అనేది నీకు ఒక్కడికి తప్ప ఎవరికి నేను చెప్పను నీతో చెప్పాలని నేను ఆశపడుతున్నా బట్ బిఫోర్ ఐ స్పీక్ నేను నీతో మాట్లాడే ముందు ఐ నీడ్ యువర్ ఒబీడియన్స్ నీ విధేయత నాకు కావాలి నీ క్రమశిక్షణ నాకు కావాలి నేను నీతో మాట్లాడాలి అంటే ఐ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ యూ నీ నుండి ఒకటి నేను ఎదురు చూస్తున్నాను కోరుకుంటున్నాను అదేంటి నువ్వు నిలబడాలి కాదు ఎలా నిలబడాలి చక్కగా నిలబడాలి హల్లెలూయా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నువ్వు మనుషులకు ప్రవక్తగా మారాలంటే నువ్వు మనుషులను వంచే వాడవుగా కాకుండా మనుషులకు ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు మారాలంటే గుండెల్లో ఉన్న మనుషుల దుఃఖాలని తీసివేసి వాళ్ళని సంతోషకరమైనటువంటి స్వార్థమానంతో లేకపోతే దుఃఖ వస్త్రాన్ని తీసేసి పూతందతో నువ్వు వాళ్ళని అలంకరించాలి అంటే దేవుని చేతుల్లో దేవుని స్వరాన్ని క్లియర్ గా బయటకు తీసుకుని వచ్చే ఒక దైవ వాక్కుగా నువ్వు మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కళ్ళు మూసుకొని ఎదురు చూస్తే దేవుడు నీతో మాట్లాడు హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఏ డిసిప్లినరీ యాక్షన్ ఫ్రమ్ యూ ఫస్ట్ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం మొట్టమొదట దేవుడికి కావాలి హెచ్కేల్ తో మాట్లాడేటప్పుడు అడుగుతున్నాడు హెచ్కేల్ నువ్వు చక్కగా నిలబడాలి వంకరొంకరగా కాదు కేర్లెస్నెస్ తో కాదు చెప్పు అన్నట్టు కాదు ఆహా ఏంటి అన్నట్టు కాదు నేను నువ్వు నిలబడినప్పుడు నా వాక్కు విషయంలో నీలో ఆశ నేను చూడాలి నా వాక్కు విషయంలో నీ తపన నేను చూడాలి నా ప్రత్యక్షతల విషయంలో నీ కోరిక నేను చూడాలి నేను ఏం మాట్లాడతానని నీ యొక్క ఎదురు చూపులు నాకు కావాలి దేవునికి స్తోత్రం అంత మాత్రమే కాదు నేను మాట్లాడబోయేదానికి నువ్వు సిద్ధంగా ఉండాలి దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే దేవునికి ఏం కావాలి నీలో ఒక క్రమమైన జీవితం దేవునికి కావాలి అది దానియేలు కావచ్చు ఎహెచ్కేలు కావచ్చు లేకపోతే యెషయి కావచ్చు లేకపోతే ఇర్మియా కావచ్చు ఎవరైనా కావచ్చు దేవుడు వారితో మాట్లాడేటప్పుడు దేవుడు వారిని ఏం చేశాడంటే వాళ్ళ ఇష్టానుసారంగా పడుకొని ఉంటే వారి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే దేవుడు మాట్లాడలేదు ప్రభు క్లియర్గా చెప్పాడు వాళ్ళు ఒకవేళ లేచి నిలబడే శక్తి వాళ్ళకి లేకపోయినా కూడా వారిని దేవదూత వచ్చి ఏం చేశాడంట ముట్టి బలపరిచి శక్తినిచ్చి నిలబడే విధంగా నిలబెట్టి దేవుని స్వరాన్ని వినే విధంగా దేవదూత వచ్చి వారిని నిలబెట్టాడు హల్లెలూయా అంత మాత్రమే కాదు హెచ్కేలు కూడా హెచ్కేలుతో ఎప్పుడైతే హెచ్కేలు నేను నీతో మాట్లాడాలి నువ్వు చక్కగా నిలవబడు అని చెప్పినప్పుడు ఆత్మ వచ్చి నన్ను చక్కగా హల్లెలూయా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనుషుల స్వరాలని వినడానికి ఇప్పుడు వరకు నువ్వు ఉన్నావేమో నువ్వు సిద్ధమై ఉన్నావేమో లోకంలో చెప్పే వార్తలు వినడానికి టీవీల్లో చెప్పే వార్తలు వినడానికి పేపర్లో చెప్పే వార్తలు వినడానికి నీ పక్కింటోళ్ళు పొరిగింటోళ్ళు ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు చెప్పే మాటలు వినడానికి ఒకవేళ నీ చెవులు ఇప్పుడు వరకు సిద్ధపడినాయేమో
ఈ రోజు నుంచి దేవుని సేవకునిగా ప్రవచించి చెప్తున్నాను, ప్రభువు మీలో కొందరిని తన స్వరం వినే వారిగా సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా. హెచ్కేలుతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడతాడు, ఇర్మియాతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడతాడు, దానియేలుతో మాట్లాడిన దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. కానీ మాట్లాడేటప్పుడు ఆయన నీ ఇష్టానుసారంగా ఉంటే మాట్లాడడు. ఆయన ఈరోజు అంటున్నాడు, నువ్వేం చేయాలి? కరెక్ట్గా నిలవబడాలి, చక్కగా నిలవబడాలి, ఆత్మ నిలబెట్టిన విధంగా నువ్వేం చేయాలి? నిలవబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని స్వరాన్ని వినే ఆశతో, దేవుని స్వరాన్ని వినే పద్ధతితో, దేవుని యొక్క వాక్కును తీసుకునేటువంటి జీవితంతో, శ్రద్ధతో, ఆసక్తితో నిజంగా నిన్ను నువ్వు నిలవబెడతావో, దేవుడు అప్పుడు నీతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. హల్లెలూయా. ఆ రోజున హెచ్కేలు ఉన్నాడు, ఈ రోజున నువ్వు ఈ భారతదేశంలో ఉంటావు, నీ ఊరికి, నీ కుటుంబానికి, నీ గ్రామానికి, నీ ప్రజలకి దేవుడు నిన్ను ఒక ప్రవక్తగా, దేవుని స్వరాన్ని గురించి, ప్రభు యొక్క మాట గురించి బోధించే బోధకునిగా దేవుడు నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు వరకు నీ చెవులు లోక వార్తలు వింటూ వచ్చినాయేమో, కానీ ఈ రోజు నేను చెప్తున్న వాక్యం ద్వారా నిన్ను సరి చేసుకుంటే, యూ విల్ ట్రై టు హియర్ ఫ్రమ్ అబౌవ్, పరలోకం నుంచి వార్తలు వినడం నువ్వు మొదలు పెడతావు, దేవదూతల స్వరాన్ని వినడం నువ్వు మొదలు పెడతావు, దేవుడే నీతో మాట్లాడడాన్ని నువ్వు స్పష్టంగా వింటావు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ రోజున మీ చెవులు వేటి వేటి చేత రకరకాల మాటలు విని, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెడిపోయి ఉన్నాయో మీ హృదయాలు. మనుషుల మాటలు వింటే, లోక వార్తలు వింటే హృదయాలు చెడిపోతాయి, దేవుని వాక్యం వింటే హృదయాలు ఏమవుతాయి? బాగైతాయి, స్వస్థపరచబడతాయి. అలాంటి చెవులుగా, అలాంటి వ్యక్తులుగా దేవుడు మిమ్మలను మార్చును గాక. హల్లెలూయా.